హలో ఆస్పిరెంట్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కరెంట్ అఫేర్స్ ఎంసీక్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విత్డ్రావల్ లిమిట్ ఫర్ పిఎంసీ బ్యాంక్ డిపాజిటర్స్ రైజ్డ్ టు డాష్ రూపీస్. పిఎంసీ బ్యాంక్ డిపాజిటర్లకు విత్డ్రావల్స్ పరిమితిని ఎన్ని రూపాయలకు పెంచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 50,000 రూపీస్, 50,000 రూపాయలు. The RBI allowed the depositors of the bank to withdraw from the bank's own ATMs within the prescribed limit of 50,000 rupees, which will further ease process of withdrawals. నిర్ణీత పరిమితి 50,000 లోపు బ్యాంక్ యొక్క డిపాజిటర్లకు బ్యాంక్ యొక్క స్వంత ఏటీఎం నుంచి విత్డ్రావల్స్కి ఆర్బీఐ అనుమతించింది. ఇది విత్డ్రావల్స్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. రీసెంట్గా పిఎంసీ బ్యాంక్ ఒక స్కామ్లో ఉంది కదా, అందుకని ఆర్బీఐ ఈ డిసిషన్ని పాస్ చేసింది. సో పిఎంసీ బ్యాంక్ అంటే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ప్రెసిడెంట్ అండ్ చైనీస్ ఫినాన్స్ మినిస్టర్ డిస్కస్ డైలాగ్ విత్ తాలిబాన్? ఏ దేశ అధ్యక్షుడు మరియు చైనీస్ ఎఫ్ఎం తాలిబాన్తో సంభాషణ గురించి చర్చించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్. Afghan President Ashraf Ghani and Chinese Foreign Minister Wang Yi have discussed a planned meeting in Beijing that would include Afghan figures and Taliban representatives. Afghan Adhyakshudu Ashraf Ghani, China Videshanga Mantri Wang Yi, బీజింగ్ లో జరిగి ప్రణాళికాబద్ధమైన సమావేశంపై చర్చించారు. ఇందులో ఆఫ్ఘన్ గణాంకాలు మరియు తాలిబాన్ ప్రతినిధులు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ రికార్డెడ్ హైయెస్ట్ టీవీ డెత్స్ ఇన్ 2018? 2018 అత్యధిక క్షయ మరణాలు నమోదు చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కర్ణాటక. ఎట్ 6.2% కర్ణాటక హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ ట్యూబర్ క్యులోసిస్ డెత్ రేట్ ఇన్ ద కంట్రీ ఇన్ 2018. దిస్ ఈజ్ హయర్ దాన్ ద నేషనల్ టీబీ డెత్ రేట్ ఆఫ్ 4% ఇన్ ది పబ్లిక్ సెక్టర్. 6.2% వద్ద కర్ణాటకలో 2018లో దేశంలోనే అత్యధిక క్షయవ్యాధి మరణాల రేటును నమోదు చేసింది. ఇది ప్రభుత్వ రంగంలో జాతీయ టీబీ మరణ రేటు 4% కంటే ఎక్కువ. అంటే దేశం మొత్తం 4% ఉంటే దానికన్నా ఎక్కువగా కర్ణాటకలో 6.2% టీబీ అనేది, టీబీ డెత్ అనేది జరిగినాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్? థాయిలాండ్ ప్రధాని ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ప్రయుత్ చాన్ ఓ చా. ద ప్రైమ్ మినిస్టర్ మెట్ హిస్ థాయ్ కౌంటర్ పార్ట్ ప్రయుత్ చాన్ ఓ చా అండ్ ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడుడు ఇన్ బ్యాంకాక్ ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది 14th ఈస్ట్ ఏషియా సమ్మిట్. 14వ తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా ప్రధాని తన థాయిలాండ్ కౌంటర్ ప్రయుత్ చాన్ ఓ చాను మరియు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడుడోను బ్యాంకాక్లో కలిశారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ద గోల్డెన్ ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్ ఇన్ ఉమెన్స్ కేటగిరీ? మహిళల విభాగంలో ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మనుబాకర్. మనుబాకర్ వన్ ద గోల్డెన్ ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్ ఇన్ ఉమెన్స్ కేటగిరీ. మహిళల విభాగంలో మనుబాకర్ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ ద వరల్డ్ సునామీ అవేర్నెస్ డే అబ్జర్వ్డ్? ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 5th నవంబర్. వరల్డ్ సునామీ అవేర్నెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఆన్ 5th నవంబర్ 2019. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 5 నవంబర్న 2019 పాటిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇండియా రికార్డెడ్ డాష్ సైబర్ క్రైమ్స్ ఇన్ 2017. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2017లో భారతదేశంలో ఎన్ని సైబర్ క్రైమ్ నేరాలు నమోదయ్యాయి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 21,796, 21,796 సైబర్ క్రైమ్ నేరాలు నమోదయ్యాయి. India recorded 21,796 cyber crimes in 2017, an increase of 77% from 2016. Countrywide, 1.7 cyber crimes were committed per 1 lakh population in 2017. భారతదేశంలో 2017లో 21,796 సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఇది 2016 నుంచి 77% పెరిగింది. దేశవ్యాప్తంగా 2017లో
లక్ష మంది జనాభాకు 1.7 సైబర్ నేరాలు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ తమిళనాడు రైల్వే స్టేషన్ హ్యాస్ నౌ బికమ్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్లీ? ఏ తమిళనాడు రైల్వే స్టేషన్ ఇప్పుడు విజువల్లీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్లీగా మారింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ హ్యాస్ నౌ బికమ్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్లీ. ఇట్ బికేమ్ ద ఫోర్త్ స్టేషన్ టు హ్యావ్ సచ్ ఎ ఫెసిలిటీ ఆఫ్టర్ మైసూర్, బెంగళూర్ అండ్ ముంబై, మహారాష్ట్ర. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఇప్పుడు విజువల్లీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్లీగా మారింది. మైసూర్, బెంగళూరు మరియు ముంబై, మహారాష్ట్ర తర్వాత ఇటువంటి సౌకర్యం ఉన్న 4వ స్టేషన్గా ఇది నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.